हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल నేను ఇక్కడ వచ్చేసి అంటే గవర్నమెంట్ జాబ్స్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి టెట్ డిఎస్సి పడుతుందా లేదా టెట్ ఇంకెప్పుడు గాని నిన్న న్యూస్ పేపర్లో రావడం జరిగింది ఇక్కడ వచ్చేసి మనకి టెట్ అంటే డిఎస్సి రాయాలంటే కంపల్సరీ డిఎస్సి అంటే టిఆర్టీ అంటే ఇప్పుడు మనం టిఆర్టీ అని పిలుస్తున్నాము ఇంతకు ముందు డిఎస్సి అనే వాళ్ళము मन टेट एलिजिबल अंत टेट क्वालिफाई अने मैं डीएससी अने रायगलू एन कटे 2014 रासा अभ्यर्थुक इंका ने टेट अने गड़कने मुगे बोत वन अंड हाफ मंत सेवन अंड हाफ इयर्स अने वालिडिटी उड़े सो ईसारी रास्ते एंटे लाइफ लांग वालिडिटी अटे अद अप्रूवल अव्वे जस्ट अला वेली अंत अप्रूवल अव्वे इंका लाइफ लांग उ सो अभी कमोदे मन की लाइफ लांग उड़े अवकाश टेट रासा अभ्यर्थुल की मन की अटे वन मंत बैक मन को टेट टीचर को संबंधी उद्योग पड़ती सो मन को केसीआर गनमें जी अच्छे संबंधी इंका मुंकते नड़वे एन कटे वन अंटे इंका मन को एमएलसी एन्निकल जरूता टाक वस्तु सो एमएलसी एन्निकल जरूते इवन को पेंडिंग लो दाने कंटे मुंदु निन्ना मन को गवर्नर तमिलिसाई एमन्नारंटे मन की अंटे पदोन्नतुलु टीचर उद्योग पदोन्नतुलु जरिगिन तर्वात मिगता खालील अनेटिवि ఏర్పడతాయి ఇప్పటికే ఒక 8000 ఖాళీలు అనేటి ఉన్నాయి పదోన్నతులు జరిగితే ఇంకా 8000 ఖాళీలు జరిగే అవకాశం ఉందని మనకి న్యూస్ పేపర్లో రావడం జరిగింది అందుకని ఒకవేళ పదోన్నతుల కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ చేసినా ఒక 1 మంత్ వరకు అయిపోతది కానీ మనది ఎంతైనా కొంచెం స్లోగానే నడుస్తది ప్రాసెస్ సో ఎన్నికల జరిగితే మాత్రం ఇంకా ఒక 3 మంత్స్ వరకు అసలు టెట్ నోటిఫికేషన్ పడే అవకాశం అయితే లేదు ఒకవేళ ఎమ్మెల్సీ ఎన్నికలు గనుక జరగకపోతే ఒక 2 మంత్స్ లో మనకు పడే అవకాశం ఉందని మనకు అన్ని న్యూస్ పేపర్ల గాని మనకు తెలిసిన సమాచారం వరకు నేను చెప్తున్నాను సో పడే అవకాశం అయితే లేదు ఇప్పటిలో అంటే ఒక 1 మంత్ 2 అట్లీస్ట్ ఒక 3 మంత్స్ అయినా పడుతుందని నా అభిప్రాయం దీని ప్రకారం ఏంటంటే మనము ఎప్పుడో పడుతుంది రాయాలి చదవాలి అని అందరిలో ఒక డైనమో ఉంటుంది చదవాలా అసలు పడుతుందా లేదా ఎందుకంటే మనకు ఎవ్రీ ఇయర్ టు ఒక సంవత్సరానికి రెండు సార్లు టెట్ పడాలి అలా పడితేనే కదా మనము చదువుతాము రాస్తాము కంటిన్యూస్ గా గవర్నమెంట్ జాబ్స్ అనేది పడుతూ ఉండాలి కానీ మనకైతే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అయితే చాలా తక్కువగా ఉద్యోగాలు అనేటి భర్తీ అవుతున్నాయి ఎక్కువ పోలీస్ దాంట్లోనే ఎక్కువ అవుతున్నాయి మనకి టిఆర్టీ కూడా ఒకటేసారి పడింది టెట్ కూడా ఒకటేసారి పడింది మనకి తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి मन की ग्रूप टू उद्योग सारी पड़ी इंतवर मन की प्रभुत्व उद्योग असल भर्ती चेयर जरग्ले प्रभुत्व उद्योग मन सेलेक्ट अव्वाले निरंतर सीम कष्ट कंपलसरी अंडी रोज 4 hours 3 hours मिनिमम चलवाल मन टाइम टेबल पे चलते मन दिन साधिगम लेदे दिन साधमी पार्ट टाइम जॉब चुस्को एदोटू चलवाली यानी मोतम दीन पैने केटाइस्ते मन వయసు మనది మొత్తం కరిగిపోతుంది అపిచి మనకు జాబ్ వస్తదా రాదా అనేది మాత్రం ఇంకా ప్రభుత్వం చేసే ఉద్యోగాలపైన ఆధారపడి ఉండండి ఎందుకంటే మనకి అసలు ఎంత అంటే ఎవ్రీ ఇయర్ పడితే మనం కంటిన్యూగా చదవగలం ఎవ్రీ ఇయర్ పడకపోతే ఎప్పుడో పడేదాని కోసం పడుతుందా చదువుతామా అన్న డైనమల మాత్రం మీరు అసలు టైం వేస్ట్ చేసుకోకండి ఏదైనా జాబ్ చేస్తునో లేకపోతే ఏదైనా పార్ట్ టైం చేస్తునో ప్రిపేర్ అవ్వండి తప్పించి మొత్తం దీనికి కేటాయిస్తే మాత్రం మనం చాలా నష్టపోతామండి ఎందుకంటే నేను ఒక సజెషన్ గా మీకు చెప్తున్నాను ఎందుకంటే చాలా మంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ లో క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువగా ప్రిపేర్ అవుతారు సో వాళ్ళకి ప్రిపేర్ అవడం అనేది చాలా కష్టమండి ఎందుకంటే ఎన్ని ఇయర్స్ వేస్ట్ చేసుకుంటామండి మనము జాబ్ కోసం అని ఒకటి అంటే నేను డిస్కరేజ్ చేయట్లేదు అంటే చెప్తున్నాను ఏంటంటే ఇది ఇప్పుడు మనకు ఎవ్రీ ఇయర్ పడుతుంటే చదవగలమండి ఎవ్రీ ఇయర్ పడకపోతే ఏం చదువుతామండి అంటే నాకు అనిపించిన అభిప్రాయాన్ని నేను చెప్తున్నాను ఒకవేళ మీకు నచ్చొచ్చు నచ్చకపోవచ్చు ఎందుకంటే చాలా ఇయర్స్ వేస్ట్ అయిపోతున్నాయండి అసలు ఎప్పుడు చేసారో తెలియదు
ఒక టైం అంటూ లేదు, పర్టికులర్ టైం అంటూ లేదు, ఎప్పుడేస్తారో ఎప్పుడేయరో, ఖాళీలు ఉన్నా కూడా వేయట్లేదు. అంటే నేను ప్రభుత్వాన్ని, మరి ప్రభుత్వాన్నే మనం నిందిస్తాం కానీ ఇక్కడ ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే అది ఇంకా మన అదృష్టం కూడా ఉండాలండి. ఒకటి జాబ్ రావాలి అంటే మనం ఎంత కష్టపడ్డా మనకు అదృష్టం కూడా తోడవ్వాలి, అది అయితే చాలా ఇంపార్టెంట్ అండి. ఇంకా దానికి తోడు మనం కష్టపడాలి. ఇంకా ఒకటి ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు చాలామంది మనకు చుట్టుపక్కల వాళ్ళు కూడా చాలా డిస్కరేజ్ చేస్తూ ఉంటారు, ఇంకా చదువుతున్నావా ఇంకా చదువుతున్నావా, కానీ అసలు అంటే ఇంత ఎక్కువ ఎక్కువ సంవత్సరాలు పడుతుంది కాబట్టి మనకి ఇంత లేట్ అవుతుంది. రెగ్యులర్గా పోస్టులు పడితే మాత్రం ఎప్పుడో వచ్చేదండి, మెగా డిఎస్సీలు అంటే ఎక్కువ ఎక్కువ ఒక 15-20 జాబులు పడితే మనం కొట్టగలమండి. ఒక 500 జాబ్స్కి, ఒక డిస్టిక్కి చాలా తక్కువ పోస్టులు ఉంటాయి, 500 జాబ్స్ పడితే ఒక 15-20 జాబ్స్ మెగా డిఎస్సీ, కానీ ఎక్కువ ఎక్కువ ఉద్యోగాలు అయితే పడడం లేదండి. సో దానివల్ల కూడా మనకి ఇదివరకు ఒకసారి రాసావు, 2 రాసావు, 3 రాసావు అయినా నీకు రావట్లేదు అంటే జాబ్స్ ఎక్కువ పడితే వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. జాబ్సే తక్కువ పడ్డప్పుడు ఇంకా మనం ఎలా సాధించగలం, ఎలా చేయగలమండి? సో అది కూడా దృష్టిలో పెట్టుకోవాలండి. మామూలుగా పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు కూడా మార్నింగ్ ఒక 2 నైట్ ఒక 2 చదివేలా ప్లాన్ చేసుకోండి. ఒకవేళ గవర్నమెంట్ జాబే మీ ధ్యేయం అయితే కొంచెం కష్టపడండి, జాబ్ చేసుకుంటూ చదవండి. ఇంట్లో ఉన్న మామూలుగా హౌస్ వైఫ్స్ మాత్రం ఎంతో కొంత టైం దొరుకుతుంది, సో ఆ టైంలో చదవడానికి ప్రయత్నించండి. మిమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి నేను ప్రోత్సహిస్తానండి. ఏంటంటే నా అభిప్రాయం నేను చెప్పాను, ఎందుకంటే ఇదే చదువుకుంటూ కూడా టైం వేస్ట్ చేసుకోకండి, ఎందుకంటే వయస్సు అనేది మళ్ళీ తిరిగి రాదు మనకి. మన అసలు పోయిన కాలాన్ని కూడా మనం తీసుకురాలేము, అందుకోసము జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకెళ్ళండి. కరెక్ట్గా చదవగలం సాధించగలము అనుకున్న వాళ్ళు మాత్రమే ప్రయత్నం చేయండి. మామూలుగా చదవకుండా వస్తుంది అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ అయితే అస్సలు ట్రై చేయకండి, ఇది నా సజెషన్ అండి మీకు. సో అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి ఫ్రెండ్స్. కంపల్సరీ పడుతుంది, ఇంకా పడుతుందని నేను అనుకుంటున్నాను, కొంచెం లేట్ అయినా కూడా పడుతుంది. అందరూ బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.